तूर्पु गोदावरी जिल्ला अनपर्ति मंडलम महेंद्रवाड़ ग्रामंलो सुब्रह्मण्येश्वर स्वामी गुडिलो शिवलिंगम प्रतिष्ठ कार्यक्रमं निर्वहिंचारु। ई कार्यक्रमंलो अनपर्ति नियोजकवर्ग एम्मेल्ये डाक्टर सत्य सूर्यनारायण रेड्डी आदिलक्ष्मी दंपतुलु पाल्गोन्नारु। अनंतरं स्वामीवारी प्रत्येक पूजलु चेशारु। ఈ కార్యక్రమంలో మహేంద్రవాడ ఉప సర్పంచ్ మల్లిడి గంగరాజు రెడ్డి, ఎంపీటీసీ మెంబర్ సబ్బెల్ల వెంకట రెడ్డి, కాయల వెంకట రెడ్డి, కాయల సూర్యారెడ్డి, తాడి సత్యనారాయణ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు। Thank you।
నర్సీపట్నం జనసేన నియోజకవర్గ సమన్వయకర్త రాజా వీర సూర్యచంద్ర ఆద్వర్యంలో అబిద్ సెంటర్ వద్ద గల ఎన్జీఓ హోంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త సూర్యచంద్ర మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జూన్ 10, 11, 12 తేదీల్లో క్రియాశీలక సభ్యులకు బీమా పత్రాలు, ఐడి కార్డులు పంపిణీ చేయాలని ఆదేశాలు అనుసరించి ఈ జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ బీమా పార్టీలోని సభ్యులకు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 50,000 రూపాయలు, ఒకవేళ మరణించినట్లు అయితే 5,00,000 రూపాయలు బీమా అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం సభ్యులకు సన్మానం చేసి ఐడి కార్డులు, బీమా పత్రాలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతకం చేసిన సభ్యత్వ పత్రాలు అందజేశారు. ఈ క్రియాశీల సభ్యత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా అభినంద విషయం. ఈరోజు ప్రమాదస్తుగా ఎవరైనా పార్టీలో సేవ చేస్తూ ప్రమాదస్తుగా ఎవరైనా చనిపోతే 5,00,000 రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఏర్పాటు చేయలేని విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం అన్నది చాలా అభినంద విషయం. అంతేకాకుండా ప్రమాదస్తుగా ఎవరైనా పడిపోయి ఏమైనా దెబ్బలు ఏమైనా జరిగినట్లయితే దానికి కూడా 50,000 రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్గా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్త సద్వినియోగం చేసుకోవాలని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని భారతదేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, మంచి ఆలోచనతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్త భరోసా ఉండాలనే ఆలోచనతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అన్నది చాలా మనకు అభినంద విషయం. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, ఏ కార్యకర్త అందులోనే పడకుండా ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త వెళ్ళి గ్రామాలకు వివరించవలసిన అవసరం మనందరి మీద ఉంది. పవన్ కళ్యాణ్ గారు 2024లో సీఎం అవడం పక్క, అందులో మాత్రం ఎటువంటి ముఖపడం లేదు. ఈరోజు ఏదైతే పేదకి ఓటేశారో ఈరోజు ఇంట్లో పేదల పరిస్థితి తీసుకొచ్చింది ఈ వైసీపీ ప్రభుత్వం. దీన్నందరూ కూడా ప్రజల్లో తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే 3,000 పై చిలుకు మంది చేస్తే పవన్ కళ్యాణ్ గారి కష్టాదాన్ని తీర్చి 30 కోట్ల రూపాయలు ఒక్కొక్క కౌలు రైతుకి 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఎంత మంచి సంకల్పంతో వచ్చారో ఒకసారి మనందరం ప్రజల్లో తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అనంతపురం జిల్లా పామిడి మండలం పెద్దవడుగురు మండలంలో నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ వైద్యశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను కలెక్టర్ ఆదేశించారు. అనంతపురం జిల్లా పామిడి మండలం పెద్దవడుగురు మండలంలోని నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ వైద్యశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి ఆదేశించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి నిర్మాణ పనులు ఫైల్స్లను చూశారు. అక్కడున్న గర్భిణీ మహిళలను అడిగి ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది ఎలా పనిచేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. స్లాబ్ వరకు ఇచ్చారు మేడం, ఇంకా బుద్ధి మెస్ట్ లోపలంతా వాల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాం. సాటర్డే అవుట్ ఫేస్ అంటే వేరే డిజైన్ స్కెడ్యూల్ చేస్తాం.
కాన్ కోల్డ్ ఎంత మంది మంచి చేతులు లేకండి ఫస్ట్ కాన్ రెండో కాన్పుకి వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇవాళ అంటే రిజిస్ట్రేషన్ అయిపోయి ఇప్పుడు రెండో చెకప్ మూడో చెకప్ వచ్చిన వాళ్ళు ఎవరు ఇది ఎన్నో చెకప్ అమ్మ ఇది మూడో చెకప్ ఇక నెల నెల వచ్చి చూపించుకొని వెళ్తున్నారా వచ్చినప్పుడల్లా ఏం చెక్ చేస్తున్నారు డాక్టర్ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 62వ జన్మదిన వేడుకలను శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు సంగా సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పుట్టపర్తిలోని హనుమాన్ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు సంగా సుధాకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పిసి గంగన్న ఆధ్వర్యంలో కార్యకర్తలు మరియు నందమూరి అభిమానులు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ 62వ జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ ముఖ్యంగా మనం జరుపుకునేది ఏమంటే తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పుట్టపర్తి నియోజకవర్గం పార్టీ ఆవిర్భావం నుంచి బాగా కంచుకోవడం ఉన్న నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకా మరింత రాబోయే రోజుల్లో మరింత మెజారిటీతో గెలిపించుకోవాలని తర్వాత మనం చంద్రబాబు నాయుడుని మనం సీఎంగా చేసుకునే బాధ్యత మనం అందరూ కష్టపడి సిద్ధం చేయాలి. తర్వాత మనం ప్రతి ఒక్కరు కుటుంబము తెలుగుదేశం కుటుంబము వర్గాలు లేకోకుండా ఎవరికి వచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుచున్నాం. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోట్లాది మంది తెలుగు ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే శ్రీ నందమూరి తారక రామారావు ముద్దుబిడ్డ, తెలుగు ప్రజల అభిమాన నాయకుడు నటసింహం నందమూరి బాలకృష్ణ 62వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాలకృష్ణ సినీ నటుడుగానే కాక నిరంతర ప్రజాసేవకుడిగా మరియు హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, మరెన్నో ఉన్నత స్థాయి పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మైల సముద్రం సుబ్రహ్మణ్యం, లోచర్ల వాల్మీకి పెద్దన్న, భీమనేని కిష్టప్ప నాయుడు, కురుమాల సత్యం, సప్లయర్ శంకర్, పుట్లరాజు, నరేంద్ర, గిరి ప్రసాద్, దివాకర్, చలపతి, చికెన్ సెంటర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
సిద్ధికా రవి, మేము నిమ్మకి ఇష్టమైన చంద్రబాబు గారితో పోయింద నందమూరి వంశోద్ధారకుడు నందమూరి బాలకృష్ణ గారి బాలకృష్ణ జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసి ఆయనకు విశేష తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా మా బీసీ నాయకుడు, మా సహచరుడు, నాతో పాటు జిల్లా కార్యదర్శిగా ఉంటున్న సాంకోటి ఆదినారాయణ కూడా ఈరోజు జన్మదినము రావడం మరి శుభ సందర్భము. ఈ సందర్భంగా ఆది సాంకోటి ఆది కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నందమూరి తారక రామారావు గారి వారసులు, ఆయన తనయుడైన నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు. 62వ సంవత్సరానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి ఆఫీస్ నందు ఘనంగా మేము చేస్తున్నాం. దాని కారణం తెలుగుదేశం పార్టీ వారసుడిగా తెలుగుదేశం పార్టీలో 82 నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఆయన వెన్నుదండగా నిలుస్తూ, నందమూరి తారక రామారావు గారి వారసుడిగా పార్టీని బలోపేతం చేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నాడు. అందుకోసం మరో 100 సంవత్సరాలు కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని ఈరోజు మేము తెలియజేస్తున్నాం. రామారావు గారి ముద్దుల తనయుడు బంగారు బాలయ్య గారి 62వ జన్మదిన శుభ సందర్భంగా వారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే తన తండ్రి బాటలో సేవ చేస్తున్నారు ఆయన. ఎందుకంటే మన క్యాన్సర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు ఎంతో తన శక్తికి మించిన కృషి చేసి చాలామందికి మంచి ట్రీట్మెంట్ అందిస్తూ, అలాగే మా ఆదినారాయణ గారు చెప్పినట్లు హిందూపురంలో 2 రూపాయలకే పేదలకు ఉచిత అన్నం పెట్టాలా అనేటువంటి అన్న క్యాంటీన్ ప్రారంభించడం, ఆయన అందరికీ వాళ్ళ తండ్రి తరహాలో ఆదర్శవంతునిగా ఉండడం, అలాగే ఈరోజు మా ఆది బాలకృష్ణ గారు పుట్టిన రోజునే ఆది గారి జన్మదినోత్సవం సందర్భంగా మేమందరూ మిత్రులు ఈ జన్మదినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిడి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద రామవరం గ్రామ గౌరవ సభ జరిగింది. ఈ సభలో స్థానిక ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి పలువురు పాల్గొన్నారు. మరి అందరూ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, అలాగే కానీ కోటేశ్వర నీరుని కోటి నీరుని వేదికలకు రావాల్సిన కోరుతున్నాం. అలాగే నల్లమల సత్యనారాయణ గారు మన సత్తాలి గారిని కూడా వేదికలకు రావాల్సిన కోరుతున్నాం రావాల్సిన కోరుతున్నాం. అలాగే పట్టపల్లి బుజేష్ గారు వారిని కూడా వేదికలకు రావాల్సిన కోరుతున్నాం. అలాగే కన్నవెల్లి పట్టపల్లి సీతారామయ్య గారు వారిని కూడా వేదికలకు రావాల్సిన కోరుతున్నాం. సత్తన సచ్చి గారు వారిని కూడా వేదికలకు రావాల్సిన కోరుతున్నాం. ఉన్నప్పుడు శ్రీనిగారు వారిని కూడా వేదికలకు రావాల్సిన కోరుతున్నాం. అందరినీ భోజనాల దగ్గరికి వెళ్ళవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నా. తప్పనిసరిగా అందరూ భోజనం చేసండి. హలో, దీని నుంచి అక్కడ పోటీ పడింది అందరికీ ఎవరు వేసిన పైకి ఏం పర్లేదు. నా ఫోన్ తీసుకున్నా ఉండే కదా ఫోటో తీసుకుంటా.
ఇవాళ నా హౌస్ అరెస్ జరిగితే ఆ రోజు ఆయనకు ప్రశాంతంగా ఉంటది, ఆయన ఆనందపడతాడు. ముఖ్యంగా ఆయనకంట పెద్దగా ఆనందపడేది బిస్కెట్ రాణి గారు, ఆవిడకి ఆనందం వస్తుంది. అందుకోసం ఏమి జరిగినా హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఒక పరిపాటిగా మారిపోయింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా అనపత్తి నియోజకవర్గంలో ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేసినా అందరూ మక్కువ ధైర్యంతో ఉన్నారు. ఇదే చొరవ, ఇదే ధైర్యం, ఇదే పట్టుదల రేపు రాబోయే ఎన్నికల్లో చూపించాల్సిన అవసరం ఉంది. ఇక రామవరం విషయానికి వస్తే, మరి 1970లో మూలారెడ్డి గారు ఈ గ్రామ సర్పంచ్ గారు రాజకీయ అరంగేటం చేయటింది, అంటే ఇప్పటికి 52 సంవత్సరాలు పూర్తయింది. 52 సంవత్సరాలు రాజకీయ జీవితంలో అటు ఎమ్మెల్యేగా ఉన్నా, అంతకుముందు గ్రామ సర్పంచ్గా ఉన్నా, ఈ గ్రామ అభివృద్ధి కోసం చాలా తీవ్రమైన కృషి చేయడం జరిగింది. ఆ రోజు గ్రామ సర్పంచ్గా ఒక ఎమ్మెల్యే స్థాయిలో పనిచేసి ఈ గ్రామంలో మౌలిక వసతుల్ని కల్పించిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఇవాళ తరాల మారుతున్న పరిస్థితుల్లో కొన్ని ఒడిదుడుకులు రావడం సహజం. ఇవాళ మీరు వ్యత్యాసం చూడండి, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కానీ అటు మోనారెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉండగా, నేను శాసనసభ్యుడిగా ఉండగా ఈ గ్రామానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ విధంగా చేశాం, కాంగ్రెస్ హయాంలో కానీ వైఎస్ఆర్ హయాంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా లేదు. ఈ విద్యలేని మనిషి కాలనీకి మట్టిలో దించి, కాలనీలో ఉన్నటువంటి పాత్ర జనాలకి మట్టిలో దించాలి, దిక్కుపడితే సిమెంట్ రోడ్డు అయిపోతుందని చెప్పాడట. మన దౌర్భాగ్యం విద్యలేని వాళ్ళని రాజకీయాలు చేస్తే ఇదే మన రామవరంకి వచ్చిన దౌర్భాగ్యం. ఇలా మాట్లాడతారు, మోనాలి గారి కుటుంబం రామవరంకి ఏం చేసిందని మాట్లాడతారు. ఇదే అసమర్థులకు నేను చెప్తున్నాను, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించండి మోనాలి గారు, హోమియోపతి నిర్మించింది మోనార్డి గారు, జత్తారెడ్డి కళ్యాణ మండపం నిర్మించింది మోనార్డి గారు. రామవరం గ్రామ ప్రజలు నడుచుకుంటూ కుట్టుకునేరు వెళ్తున్న ఆ రోజుల్లో చూసి బాధపడి హై స్కూల్ని నిర్మించింది మోనార్డి గారు, కాలనీ పట్టాలు ఇచ్చింది మోనార్డి గారు, కాలనీకి కరెంటు లైన్ తెచ్చింది మోనార్డి గారు, దానికి రామకృష్ణారెడ్డి గారు ఓట్లు వేస్తే దానికి పిటిషన్ వేసి ఆ కాంట్రాక్టర్ని ఎంత చూపించుకుంటున్నారో మనందరికీ తెలియదు కాదు. ఆ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకోవడం వాస్తవం కాదా కృష్ణారెడ్డి గారు? సభాముఖంగా మేము మెడియాన్ని సందర్భంగా అడుగుతాం. పాపం డాక్టర్ గారు పని ఏదో అనుకున్నాం, కానీ 30 ఏళ్ళు సీఎం అన్న ఈ పెద్ద మనిషి 2 సంవత్సరాలకే రాయలసీమకు చెందిన బైరెడ్డి సిద్ధార్థులకు కానీ యోగని తీసుకొచ్చుకున్నాడు. ఈయన మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఆ వ్యక్తి మాటలు నమ్మడమే మానేసి ప్రజలు ఈయనకి రాయలసీమకు చెందిన బైరెడ్డి సిద్ధార్థులు అనే వ్యక్తిని తీసుకొచ్చుకున్నాడు. ఆయన మాట్లాడతాడు, ఇక్కడ సీనియర్స్ అయినా నమ్ముతారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు వినేలా లేరు జనం అని చెప్పేసి ఆ వ్యక్తి మాట్లాడటం జరిగింది. ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఆ వ్యక్తి ఇంకోటి అన్నాడు 2024లో ప్రచారం బాధ్యతలు మేము తీసుకుంటానని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి చెప్తున్నాను, ఎవడ పడితే వాడు వచ్చేసి ఇక్కడ ప్రచారం చేసేంత ఓట్లు వేసేటప్పుడు మీ అడ్డ కాదు బిడ్డ అనపత్తి గడ్డ రామకృష్ణారెడ్డి గారు. అలాగే ఒక విషయం మేము గర్వంగా చెప్పుకోగలం, మోనారెడ్డి గారు ఒక పులి, ఆ పులి కడుపుని నాడు పులి పుట్టింది. ఈ డాక్టర్ గారు చెప్తున్నాను, నక్క 4 ఓతలు పెట్టుకున్నామంతరాన పులి అవ్వదు, పులి పుల్లే. ఇదే పులిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతిని ఎండగడుతున్నాడనే ఉద్దేశంతో ఈ వ్యక్తి మా నాయకుని తీసుకెళ్లి పులి పోలేదు. ఎందుకో చేశారు, ఏమైంది, ఏమి చేయలేక మా నాయకుడు ఎట్టు కూడా పేగలపోయి వైఎస్ఆర్సీపీ నాయకుడు. అలాగే ఈ మధ్య మనం చూస్తున్నాం, కొత్తూరు గడప గడపకే వైఎస్ఆర్సీపీ కార్యక్రమం భాగంలో డాక్టర్ 83 నుంచి 89 వరకు మోనారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా 1994 నుంచి 2004 వరకు కూడా
నారాయణ గారు శాసనసభ్యులుగా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు రామకృష్ణ గారు ఉన్నారు. ఈ ఐదు సందర్భాల్లోనే మన అనపతి నియోజకవర్గం అభివృద్ధి చెందింది. ఎక్కడైనా సరే ఏ గ్రామంలోనైనా సరే ఈ నియోజకవర్గం మొత్తం మీద చర్చకు వస్తే నేను వస్తాను. ఏ గ్రామంలోనైనా సరే అభివృద్ధి జరగలేదు ఈ టైంలో నిరూపించగలిగితే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను. లేకపోతే మీరు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో మీరు ఏదో అభ్యర్థులు పట్టుకుని ఓటు అడగడానికి ఎందుకు వస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి గుండె మీద చేసుకుని మన భావి తరానికి రాబోయే తరానికి ఎంత నష్టం కల్పిస్తున్నామో పచ్చిత పార్టీని అధికారంలో తెచ్చుకుని ఒకసారి ఆలోచించండి. ఒక్క ఛాన్స్ అని జగన్ గారికి అవకాశం ఇచ్చి ఇవాళ రాష్ట్రాన్ని ఏ స్థితికి తీసుకెళ్లారు? ఇవాళ ఒక్క విషయమే కాదు, ఒక పేదవాడికి అన్న క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకు భోజనం పెడుతుంటే ఆ క్యాంటీన్ కోడలు కొట్టి అక్కడ భోజనం పెడతానికి లేదని పోలీసులు కాపలా పెట్టి ఇదా బతుకు అంటే ఒక పేదవాడు భోజనం చేయకూడదా? వారికి సౌకర్యాలు కల్పించకూడదా? ప్రభుత్వం అలాగే కల్పించడం లేదు. ఎవరో దాతలు కలగ చేసుకుని వాళ్ళకున్న సోమతను బట్టి అక్కడ ఏర్పాట్లు చేస్తే ఏ ప్రభుత్వం ఈ బాబు గారు చూస్తా ఈ వ్యవస్థ ఎప్పుడు మీకే ఉండిపోతుందా? అక్కడ మీరు దొంగంటే మీరు రావాలి. ఎక్కడో ఉద్యోగం చేసుకుని పోలీసుల మీద దౌర్జన్యంగా వాళ్ళ మీద అజమాయిషి చెల్లించి పోలీసులు వెళ్ళి అక్రమ కేసులు పెట్టించడం మీ మగతనానికి గొప్పతనం కాదు. వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా సమస్య ఉంటే పోలీసుల్ని అధికారుల్ని పంపించడం కాదు. ఆ సమస్య కాల మీరు ధైర్యంగా వచ్చి నిలబడి ఇది మీరు చేస్తున్న తప్పు అని ప్రజలకు చెప్పగలిగిన దమ్ము మీకు ఉండాలి. అదే మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనాడు మోహన్రెడ్డి గారు కానీ ఈనాడు రామకృష్ణారెడ్డి గారు కానీ సమస్య ఉన్న గారికి నిత్యం భక్తజన నీరాజును అందుకుంటున్న అప్పనపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాలబాలాజీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చారణలతో వేద పండితులు, అర్చక స్వాములు, దేవస్థాన సిబ్బంది మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి దివ్య తిరు కళ్యాణానికి శ్రీకారం చుట్టారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాలబాలాజీ స్వామివారి దివ్య కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు రాష్ట్రం నలుమూలల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా ముస్తాబు చేశారు. ఈ ఉత్సవానికి గాను నవీన ఆలయానికి ఉత్తరం వైపున కళ్యాణ వేదికను నయన అందకరంగా తీర్చిదిద్దారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు మంచినీరు, ఉచిత అన్నదాన వసతి కల్పించారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పి గన్నవరం శాసనసభ్యులు కొండేటి చెట్టుబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామికి వస్త్రాలు వచ్చినాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున గౌరవ కార్యనిర్వహణాధికారి బాబురావు గారు, అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్
అక్రమంగా రవాణా చేస్తున్న 13,68,000 రూపాయల విలువ చేసే 684 కిలోల గంజాయితో పాటు 9 మంది నిందితులను ఒక జీపు బొలెరో 4 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ముంచెంగిపుట్టు ఎస్ఐఆర్ సంతోష్ తెలిపారు. ఎస్ఐఆర్ సంతోష్ అందించిన వివరాల ప్రకారం జోలపుట్ పంచాయతీ లబ్బరు జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో లక్ష్మీపురం పంచాయతీ కిందుపుట్ గ్రామం నుండి ఒడిశా రాష్ట్రం తరలిస్తున్న సమయంలో వాహనాల తనిఖీ చేయగా వాహనాలలో గంజాయి ఉన్నట్లు గుర్తించి ద్విచక్ర వాహనం మీద పైలట్ చేస్తున్న వారిని సైతం గురువారం అదుపులోకి తీసుకుని ముంచెంగిపుట్టు పోలీస్ స్టేషన్కు తరలించామని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్. నేను ముంచెంగిపుట్టు ఎస్ఐగా పనిచేస్తున్నా. నిన్న అనగా తేదీ 9/6/2022 తేదీన మధ్యాహ్నం మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాకు వచ్చిన సమాచారం మేరకు మా ఏఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లబ్బూరు జంక్షన్లో వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి. అందులో భాగంగా సుమారు 4 గంటల ప్రాంతంలో లక్ష్మీపురం ఏరియా నుంచి సుమారు ఒక 5 2-వీలర్ బైక్లు, అలాగే ఒక జీపు, అలాగే ఒక బొలెరో వ్యాన్లోనే సుమారు 684 కేజీల గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తూ వీళ్ళందరూ దానికి సపోర్ట్ చేస్తూ రావడంతో మేము పట్టుకోవడం జరిగింది. ఇందులో 9 మందిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా ఈ 5 బైక్లు అలాగే ఒక వ్యాను అలాగే జీపును కూడా సీజ్ చేయడం జరిగిందండి. వాళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. మేము గిరిజన యువతకు చెప్పేది ఏంటంటే గంజాయి పండించడం ద్వారా కాకుండానే గంజాయి పండించడం ద్వారా ఎంత డబ్బులు వస్తున్నాయో పసుపు లేదా ఇతర వాణిజ్య పంటలు పండించడం ద్వారా కూడా అంతకన్నా ఎక్కువ లాభాలు వస్తున్నాయి. కానీ వీళ్ళు మధ్యవర్తుల మాటలు నమ్మి గిరిజన అమాయక ప్రజలు గంజాయి పంట అనే ఒక భూతమైనటువంటి పంటలో ఇరుక్కుపోయి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా వీళ్ళే నష్టపోతారు తప్పితే లాభపడేది ఏమి ఉండదని ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాను. ఈ గంజాయి పంట వైపు మొగ్గు చూపకుండా ఉండడానికి గాను మా డీజీపీ సార్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఆల్రెడీ మేము 2 దఫాలుగా పరివర్తన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మన ఏజెన్సీ ప్రాంతంలో. దానిలో భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. గంజాయి పంట వలన వచ్చిన నష్టాలు ఏంటి, దానివల్ల గిరిజన ప్రాంత ప్రజలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అనే విషయాల మీద వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇంతకు ముందు కూడా పండించకుండా ఉండడానికి, ఈ ట్రాన్స్పోర్ట్ చేయకుండా ఉండడానికి అన్ని రకాలుగా ఎక్కడికక్కడే వెహికల్ చెకింగ్లు నాకాబందీలు అన్నీ చేస్తూ గంజాయి మన ఏరియా నుంచి ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా, అదేవిధంగా ఫ్యూచర్లో పండించకుండా ఉండడానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకున్నాం. సార్, ఈరోజు పట్టుబడ్డారు కదా, ఏ ప్రాంతానికి చెందిన కుర్రవాళ్ళు సార్ వీళ్ళంతా? ఇందులో 6 మెంబర్స్ వరకు మన లక్ష్మీపురం పంచాయతీ నుంచే ఉన్నారండి. అలాగే 2 వరకు ఒరిస్సా ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారు. 1 వ్యక్తి మన బోండ్రుగూడ జ్వాలపుట్టు పంచాయతీకి చెందిన వ్యక్తి ఉన్నారండి. మిగతా 7 మందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళ పేర్లు ఒకసారి చెప్పండి సార్. పేరు ఆ పంచాయతీ వీళ్ళందరూ వినా సార్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం గొడిచెర్ల గ్రామంలో టీడీపీ బాధుడే బాధుడు కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే అనిత ఆదేశాల మేరకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో గొడిచెర్ల గ్రామంలో బాధుడే బాధుడు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వైసీపీ వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ పరిపాలన వలన రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్లిపోయిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రమణ, దొరబాబు, చంటి, మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆకేడి శాంతి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.